ఓం శాంతి. ఈరోజు మనం ఒక విశేషమైన అభ్యాసం చేద్దాము. ఇది అమృతవేళ నుండి ప్రారంభించాలి. ఉదయాన్నే లేస్తూనే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, పూర్తిగా ఆజ్ఞాకారిగా ఉంటుంది. ఎలా అయితే సారవంతమైన భూమిలో బీజం వేస్తే తప్పకుండా ఫలితం ఇస్తుంది, అలాగే మన మనసు అనే భూమి సారవంతంగా ఎప్పుడు ఉంటుంది అంటే అది అమృతవేళ. ఫస్ట్ మనం లేస్తూనే అమృతవేళ ఫస్ట్ సంకల్పం ఏం చేస్తామో దాని ప్రభావం చాలా ఉంటుంది. ఉదయాన్నే లేస్తూనే ఫస్ట్ సంకల్పం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. రాత్రి పడుకునే ముందే ప్లాన్ చేసుకోండి, నేను ఉదయాన్నే లేస్తూనే ఏం సంకల్పం చేయాలి. మీ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోండి, పొద్దున్నే లేస్తూనే ఫస్ట్ నేను ఏం సంకల్పం చేయాలి. ఫస్ట్ సంకల్పం చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వుతో ఉండడంతో మనసు అనే భూమిలో ఆ బీజం పడుతుంది. అలా చిరునవ్వుతో ఉండడంతో చాలా సంతోషంగా దినమంతా కూడా గడుస్తుంది. అలా చిరునవ్వుతో బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పండి. మీ పక్క పక్కనే బాబ్ దాదా ఎదురుగుండా నించినట్టు చూడండి. మీ ఎదురుగుండా బాబ్ దాదా నించున్నారు. నేను బాబ్ దాదాకి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. బాబా నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. బాబా నా మస్తకంలో తిలకం పెడుతున్నారు మరియు విజయీ బాబా యొక్క వరదానం ఇస్తున్నారు. సదా విజయీ భవ అనుభవం చేసుకోండి. బాబ్ దాదా తన రెండు చేతులను నా తలపైన పెట్టారు. కొన్ని క్షణాల కోసం అనుభవం చేసుకోండి. బాబా చేతులు నా తలపైన ఉన్నాయి. బాబా చేతులు చాలా కోమలంగా, దూది కంటే కూడా కోమలంగా ఉన్నాయి. మరియు బాబా నాకు వరదానం ఇస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ బాబా, మహాన్ యోగి బాబా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కండి. ఇలా బాబాతో వరదానం తీసుకొని మీరు ఇల్లంతా తిరుగుతూ కూడా యోగం చేయొచ్చు, లేక కూర్చొనైనా చేయొచ్చు. ఇప్పుడు నేను సంకల్పం చేస్తున్నాను, నా ఇల్లు సూక్ష్మవతనం. నేను ఫరిస్తాను, నేను ఆత్మను మస్తకమని ప్రకాశ శరీరంలో ఉన్నాను. నా యొక్క ఇల్లు ప్రకాశంతో తయారైంది. నలువైపులా ప్రకాశమే ప్రకాశం. ప్రకాశం యొక్క గోడలు, ప్రకాశం యొక్క నేల, ఎక్కడ దృష్టి పడినా అంతా ప్రకాశమే ప్రకాశం. లైట్గా చూస్తున్నాను. ఇంట్లో ప్రతి వస్తువు లైట్గా ఉంది.
ప్రతి వస్తువు లైట్గా ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కరిని ఫరిస్తా రూపంలో చూస్తున్నాను. నేను ఫరిస్తాను, ఇంట్లో వాళ్ళు అందరూ ఫరిస్తాలి, ఇంట్లో ప్రతి ఒక్కరూ ఫరిస్తాలి, ప్రతి ఒక్కరూ లైట్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు, డివైన్గా ఉన్నారు. ఇంటి మధ్యలో బాప్దాదాన్ని చూస్తున్నాను. చాలా ప్రేమగా తనేక భుజాలు చాపి పిలుస్తున్నారు, రండి పిల్లలు రండి, నా ఒడిలో రండి. ఇంట్లో పరివారం అందరి సహితంగా నేను కూడా బాబా యొక్క భుజాల్లో ఇమిడిపోతున్నాము. అందరూ బాబా యొక్క భుజాల్లో ఇమిడిపోయాం. బాబా ప్రతి ఒక్కరికి తిలకాన్ని పెడుతున్నారు, దృష్టినిస్తున్నారు, మరియు తలపై చెయ్యి పెట్టి వరదానం ఇస్తున్నారు. ఆరోగ్యవంతులుగా కండి, విజయీ భవ. నేను బాగ్దాదా ముందు యోగ ముద్ర రూపంలో కూర్చున్నాను. బాగ్దాదా మస్తకం నుండి హీలింగ్ కిరణాలు నా మస్తకంపై, ఈ యొక్క హీలింగ్ కిరణాలు నా యొక్క నయనాల్లో ఇమిడిపోతున్నాయి. ఈ కిరణాలు నా మొత్తం శరీరం అంతా వ్యాపిస్తున్నాయి. ఈ హీలింగ్ కాంతి నా యొక్క ఒక్కొక్క సెల్లో వ్యాపిస్తున్నాయి. ఈ హీలింగ్ లైట్ నా నుండి పరివారం యొక్క ప్రతి ఒక్కరికి వెళుతున్నాయి. ఈ ప్రకాశం వాళ్ళను కూడా హీలింగ్ చేస్తున్నాయి. బాబా నుండి హీలింగ్ కిరణాలు నా నుండి ఇంట్లో ప్రతి ఒక్కరికి వెళుతున్నాయి. పూర్తి ఇంట్లో మూల మూలన ఈ యొక్క హీలింగ్ కిరణాలు వ్యాపిస్తున్నాయి. పూర్తి ఇల్లంతా బాబా యొక్క హీలింగ్ కిరణాలతో నిండిపోతుంది. పూర్తి ఇల్లు శక్తివంతంగా అయ్యింది. పూర్తి ఇల్లు ఆరోగ్యవంతంగా అయ్యింది. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. రెండో సంకల్పం, నా ఇంటిని పరందామన్ రూపంలో చూస్తున్నాను. ఇల్లంతా గోల్డెన్ రెడ్ ప్రకాశంతో నిండి ఉంది. పూర్తి ఇల్లంతా
గోల్డెన్ రెడ్ ప్రకాశంతో నిండిపోయింది. స్వయాన్ని ఒక జ్యోతి బిందువు రూపంలో చూస్తున్నాను. పాయింట్ ఆఫ్ లైట్ ఒక దివ్య నక్షత్ర రూపంలో చూస్తున్నాను. నిరాకార స్వరూపం ఆకాశంలో నక్షత్రాల వలె నేను నిరాకార జ్యోతి స్వరూపాన్ని ఇంట్లో అందరినీ కూడా నిరాకార జ్యోతి రూపంలో చూస్తున్నాను. వాళ్ళు కూడా నిరాకారి ఆత్మలు, నేను కూడా నిరాకారి ఆత్మను. అందరి మధ్యలో రుహానీ సర్జన్ సర్వశక్తివాన్ పవిత్రత సూర్యుడు శివ బాబాని చూస్తున్నాను. వెయ్యి సూర్యుల కంటే కూడా అతి తీక్షణంగా మెరుస్తూ ఉన్నారు. వెయ్యి సూర్యుల కంటే కూడా అధిక తేజోవంతుడు, శక్తివంతుడు శివ బాబాని చూస్తున్నాను. బాబా యొక్క హీలింగ్ పవిత్ర కిరణాలు పూర్తి ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. పూర్తి ఇల్లంతా గోల్డెన్ రెడ్ ప్రకాశంతో నిండిపోయింది. ఇంట్లో పాత్ర నటించేవారు ప్రతి ఒక్కరూ బాబాయ్ కిరణాలనే భుజాల్లో ఇమిడిపోయారు. ప్రతి ఒక్క ఆత్మ పరంపిత పరమాత్మ శివ బాబాయ్ శక్తుల కిరణాలతో నిండుగా అవుతున్నారు. మూడో సంకల్పం చేస్తున్నాను. నా ఇంటిని బంగారు మహల్ రూపంలో చూస్తున్నాను. అందులో స్వయాన్ని దేవీ దేవత రూపంలో చూస్తున్నాను. 16 కలల సంపూర్ణంగా బంగారు కాంచన కాయ శరీరంతో చాలా సుందరంగా ఉంది. బంగారు మహి నివసించేటువంటి దేవి దేవతను నేను. ఇంట్లో అందరినీ కూడా దేవి దేవత రూపంలో చూస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా కాంచనకాయ శరీరంలో దేవతా శరీరంలో సంపూర్ణ ఆరోగ్యంగా చాలా సుందరంగా ఇంటిని బంగారు మహల్ రూపంలో చూస్తున్నాను. బంగారు ఇటుకలతో వజ్ర వైఢూర్యాలతో అలంకరించి ఉంది. ఈ వజ్రాల ప్రకాశం పూర్తి మహలంతా ప్రకాశిస్తుంది. ప్రతి వస్తువు బంగారంది. ఎక్కడ దృష్టి పడినా అంతా బంగారు వస్తువులు. స్వయాన్ని దేవతా రూపంలో చాలా రాయల్గా
లేస్తూ తిరుగుతూ కూర్చుంటూ చూస్తున్నాను. సంపూర్ణ నిరోగికాయ, సంపూర్ణ సుఖశాంతలతో ఆనందంగా ఉన్నాను. విజువలైజ్ చేయండి, బంగారు మహల్లలో నేను దేవి దేవతను సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. నాలుగు సంకల్పం చేస్తున్నాను. నా యొక్క ఇల్లు మందిరం, నేను ఈ మందిరంలో ఇష్టదేవి దేవతను, స్వయాన్ని అష్టభుజాధారి దుర్గా రూపంలో చూస్తున్నాను. ఇంటి బయట అసంఖ్య భక్తులు నా యొక్క మహిమ చేస్తున్నారు. నా సాక్షాత్కారం కోసం, నా దర్శనం కోసం వేచిస్తున్నారు. నా మహిమ చేస్తున్నారు. హే దేవ్, మీరు చాలా మహాన్. హే దేవి, మీరు కరుణామయులు. ఇంట్లో ప్రతి ఒక్కరిని పూజ్య దేవీ దేవతా రూపంలో చూస్తున్నాను. గణేశుడు రూపంలో, హనుమంతుడు, లక్ష్మీదేవి రూపంలో, జగదంబ రూపంలో, దుర్గా రూపంలో, సరస్వతి రూపంలో, ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో చూస్తున్నాను. అందరూ పూజ్య స్వరూపంలో, దేవీ దేవతా స్వరూపంలో ఉన్నారు. ఎదురుగుండా భక్తాత్మలకి వరదానమిస్తున్నాం. హే ఆత్మలారా, ఆరోగ్యవంతులుగా కండి, ఆరోగ్యవంతులుగా కండి, ప్రసన్న చిత్తులుగా కండి. నా యొక్క నయనాలు మరియు హస్తం నుండి హీలింగ్ కిరణాలు అందరి ఆత్మలపైన, అందరి భక్తులపైన పడుతున్నాయి. భక్తులందరిపైన పడుతున్నాయి. అందరూ ఆరోగ్యవంతులుగా అవుతున్నారు, నిరోగిగా అవుతున్నారు. అందరి కష్టాలు దూరం అవుతున్నాయి. అందరూ సుఖశాంతులతో సంపన్నమవుతున్నారు. వరదానమిస్తున్నాను సకల సర్వకోటి ప్రాప్తులతో సంపన్నంగా కండి, సుఖశాంతులతో సంపన్నంగా కండి. ఇంట్లోని అందరం దేవీ దేవతా రూపంలో భక్తులందరికీ దృష్టినిస్తున్నాం, శక్తినిస్తున్నాం. ఐదో సంకల్పం చేస్తున్నాను. నా ఇల్లు పాండవ భవనం. నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, స్వయాన్ని బాబా రూమ్లో బాబా ఎదురుగుండా కూర్చున్నట్టు చూస్తున్నాను. బాబ్ దాదా నాకు దృష్టినిస్తున్నారు.
నాలో శక్తి నింపుతున్నారు. బాబా యొక్క శక్తి నాలో ఇముడుతూ ఉంది. బాబా యొక్క శక్తితో నేను సంపన్నంగా అవుతున్నాను. ఈ యొక్క శక్తి బాబా యొక్క ప్రకాశం నా నుండి మొత్తం ఇల్లంతా వ్యాపిస్తుంది. పూర్తి ఇల్లు శక్తివంతంగా అవుతుంది. బాబా యొక్క ఈ ప్రకాశం నా నుండి మొత్తం ఇల్లంతా వ్యాపిస్తుంది. ఈ ఇంటి నుండి పూర్తి వీధి, ఊరు, రాష్ట్రం, మొత్తం విశ్వమంతా వ్యాపిస్తుంది. విశ్వం మొత్తం నలువైపుల దశ దిశల్లో ఈ యొక్క శక్తి వ్యాపిస్తూ విశ్వంలోని దుఃఖం, అశాంతిని తొలగిస్తుంది. ఈ సృష్టిని తిరిగి స్వర్గంగా మారుస్తుంది. ఓం శాంతి. ఉదయాన్నే ఈ యొక్క అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో 5 స్వరూపాల అభ్యాసం వచ్చింది. ఇల్లంతా పవిత్ర కిరణాలతో నిండుతుంది. మూల మూలన ఛార్జ్ అవుతుంది. నెగిటివిటీ తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ అన్నీ తొలగిపోతాయి. ఒకే సమయంలో అన్ని రకాల యోగాలు అవుతాయి. ఇంట్లో వాళ్ళకు కూడా యోగ దానం అవుతుంది. పూజ్య స్వరూపం కూడా వచ్చింది. ఓం శాంతి.